హలో ఏంటి మామ బండా పేసింది పెట్రోల్ లేక ఆపింది అనుకుంటున్నాను రా హలో మీ ఇద్దరిని ఇటు రండి ఒకవేళ పెట్రోల్ అడుగుతుందేమో మనమే రిజర్వ్ లో ఉన్నాం కమిట్ అవక ఏంటి ఫాలో అవుతున్నారా అలాంటిదేం లేదే ఎందుకు ఇంత చీప్ గా ఆడపిల్ల వెంట పడతారు మిమ్మల్ని ఎందుకు అలా చీప్ చేసుకుంటున్నారు ఏంటి ఎగతాళ ఇంకోసారి నా వెనక పడి ఫాలో అయ్యారంటే అరుగు అక్కడ ఉన్నారే వారి దగ్గర కంప్లైంట్ చేస్తాను ఏమండే కంప్లైంట్ చేయడానికి ఆయన దగ్గరికి మీరు వెళ్తారేమో బండిలో అన్ని కరెక్ట్ గా ఉన్నా గాలి తక్కువైందని మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు అది మాత్రమే కాకుండా ఆస్పెట్లా ట్రాఫిక్ పోలీస్ మా మీద యాక్షన్ తీసుకోలేడు అది మాకు తెలుసు వారి దగ్గర కంప్లైంట్ చేస్తే లా అండ్ ఆర్డర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు అర్థమైందా ఇక మీద ఫాలో అవ్వకండి సరేనా పోనివ్వు ఏంటి మావా లా అండ్ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ అంటూ బెదిరించిపోతుంది మామా ఫాలో అయ్యే అబ్బాయిలందరిని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడున్న జైళ్ళన్నీ కూల్చేసి పెద్ద జైళ్లు కట్టాలి ఊరికే బెదిరించిపోతోంది ఎందుకైనా ఇవాళ వద్దులే రేపటి నుంచి ఫాలో అవుదాం పవిత్ర హలో హలో ఆండ్రూ పెళ్ళి ఓ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ థాంక్స్ అండి ఇక్కడే విషయం చెప్పకూడదు కన్ఫర్మ్ గా మీరు మ్యారేజ్ కి రావాలి వస్తాను షోరూమ్ కి వచ్చి ఇన్విటేషన్ ఇద్దామని ప్లాన్ చేసాం కానీ నువ్వే వద్దన్నావు ఈ పక్కనే ఒక చిన్న పని ఉంది వెళ్ళేదారే కదా అని నేనే వస్తా అన్నాను నువ్వెందుకు ఫీల్ అవుతావు ఎక్కడ మ్యారేజ్ ఊటీలో థాంక్యూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం ట్రై చేస్తాను నువ్వు కన్ఫర్మ్ గా వస్తావు అన్నాను డోంట్ ఫీల్ మామా పవిత్ర ఊటీ ఖచ్చితంగా వస్తుంది నీ విందు భోజనం ఆరగించి ఆశీర్వదించి వెళుతుంది ఇప్పుడు హ్యాపీయా థ్యాంక్స్ అన్నా వస్తామ్మా ఒకళ్ళతోనే వేగలేకపోతున్నాను దీనికి తోడు నీ తమ్ముడు ఒకడు నేను ఆఫీస్కి వెళ్తాను బాబు హ